హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ మార్ట్ ఛానల్. అసలే కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి మరో కొత్త కష్టం. కరోనా వైరస్ వల్ల అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాలకు కూడా భారీ నష్టమే మిగిలింది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో ఎక్కడ వ్యాపారాలు కార్యకలాపాలు అక్కడే స్తంభించిపోయాయి. అన్ని సంస్థలు మూతబడ్డాయి. కేవలం నిత్యావసరాల షాపులు, మందుల షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం ఇచ్చే మద్యం షాపులకు తాళాలు పడ్డాయి. దీంతో రాష్ట్రాలకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికి తోడు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య చికిత్సలు, ప్రజలకు ఉచితంగా సరుకులు అందించడం, ఇలా అనేక అదనపు ఖర్చులు వచ్చిపడ్డాయి. దీంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఏపీ విషయానికి వస్తే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో వచ్చే ఆదాయం రాకపోగా 13,000 కోట్ల అదనపు భారం పడిందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి 6,000 కోట్ల నష్టం వచ్చిందట. May 3 వరకు లాక్డౌన్ కాలానికి కనీసం 6,000 కోట్లు ప్రభుత్వం కోల్పోయినట్లేనని చెబుతున్నారు. దీనికి తోడు కరోనా కాలంలో వివిధ వర్గాలకు సాయం చేయడానికి కానీ పేదలకు 1,000 రూపాయల పంపిణీ, వైద్యం, కరోనా నియంత్రణకు అయిన వ్యయం, ఇలా మొత్తం కలిపి 4,000 కోట్లకు పైగా ఉంటుందని మరో అంచనా. మొత్తం మీద ఈ ఖర్చులన్నీ కలిపి ఇప్పటి వరకు 13,000 కోట్ల మేరకు ఏపీ సర్కార్పై భారం పడిందని లెక్కలు వేస్తున్నారు. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.